వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తన ప్రసంగంలో సభను ప్రారంభించారు. ముందుగా ఇటీవల మృతి చెందిన శాసన సభ్యులకు సంతాప తీర్మానాన్ని ప్రకటించారు. ఈ సమావేశాలకు పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. అసెంబ్లీ ప్రాంగణంలో బయట కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. In respect of the former members, భద్రాది కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ కుంజ బుజ్జి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ కుంజ బుజ్జి గారు 1985 నుంచి 1989 వరకు, 1989 నుండి 1994 వరకు మరియు 1994 నుండి 1999 వరకు భద్రాచలం శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని CPI(M) పార్టీలో చేరారు. జనం పక్షాన ఎన్నో ఉద్యమాల చురుకుగా పాల్గొంటూ గిరిజన ప్రజల సమస్యల